friends, నా పేరు సంతోష్ కుమార్. ఈ వీడియో పాలినోమియల్స్ లో నుండి 9th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది క్యూబిక్ పాలినోమియల్. అయితే మరి ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇంకా చెప్పగలదు అని అడగచ్చు. నేను ఆ వీడియో అనేది ఫస్ట్ లో చేశాను, 10th క్లాస్లో సమ్స్ బట్టి ఆ వీడియో అయితే చేశాను. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే అది కూడా మీకు ఆ వీడియో ఇందులో చాలా ఉపయోగపడుద్ది. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది క్యూబిక్ పాలినోమియల్ అయితే చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తానండి. ఓకే, మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఇంకా ఏంటంటే 9th క్లాస్లో క్యూబిక్ పాలినోమియల్ ఫ్యాక్టరైజేషన్ అనేది కాన్సెప్ట్ అయితే తక్కువ ఉంటుంది, అలాగే సమ్స్ కూడా తక్కువ ఉంటాయండి. గట్టిగా ఉంటే ఒక 5 సమ్స్ ఉంటాయి అంతే. నేను అందులో వీడియోగా 2 సమ్స్ అయితే చెప్తాను, ఇది ఇంకొకటి. మిగతా 3 సమ్స్ అయితే మీకు చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు అంత డెప్త్గా ఇది అర్థం అవ్వాలి అంటే కొంచెం కష్టమండి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు జాగ్రత్తగా అర్థం అవుతుంది. ఓకే, ఇంకా మనం ఏ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టరైజ్ x³ - 2x² - x + 2. అసలు ఫ్యాక్టరైజ్ అంటే ఏంటండి? మనం దీని ప్రీవియస్ వీడియోగా ఫ్యాక్టర్ థియరం, రిమైండర్ థియరం, ఫ్యాక్టర్స్ అవన్నీ నేర్చుకున్నాం. జాగ్రత్తగా ఒక వీడియో చూడాలి, అన్ని కలిపి చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఓకే, ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ ఈ పెద్ద పాలినోమియల్ని చిన్న పాలినోమియల్స్ కింద విడదీయాలి, అంటే స్ప్లిట్ చేయాలి, అవునండి. దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. అయితే క్వాడ్రాటిక్ పాలినోమియల్కి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్కి ఎన్ని వస్తాయండి? 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే మనకి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయండి? 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనండి, అయితే మనం వెయిట్ చేయకుండా అయితే ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇచ్చిందని f(x) అని అనుకుంటాను. f(x) = x³ - 2x² - x + 2. అయితే దీనికి ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి. అంటే ఇక్కడ మీకు ఇంకోటి తెలియాలండి, ఫ్యాక్టర్స్ కనిపెట్టడం వస్తే 0స్ కనిపెట్టడం చాలా ఈజీ. ఓకేనండి, అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పాలినోమియల్కి ఒక 0 కనిపెట్టాలండి. ఒక 0 ఎలా కనిపెడతామంటే మనం ఏదో నెంబర్స్ పెట్టుకుని కనిపెట్టాలి. 0 అంటే గుర్తుంది కదా, మనం తీసుకున్న వాల్యూ ఈ పాలినోమియల్ సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ ఎంత కావాలండి? 0 వస్తే మనం తీసుకున్న వాల్యూ అనేది ఈ పాలినోమియల్కి 0 ఆఫ్ ది పాలినోమియల్ అవుతుంది. ఓకేనండి, అయితే మనం ఇంకా నేను మళ్ళీ కాన్సెప్ట్ అయితే చెప్పనండి, ముందు వీడియోస్ అయితే మీకు చూస్తే అర్థమవుద్ది. ఓకే, నేను ఏం చేస్తానంటే 1 తీసుకుంటానండి, f(1x) = 1 తీసుకుంటాను. అప్పుడు ఏమవుద్దండి? 1³ - 2 × 1² - 1 + 2. మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1³ అంటే 1, 1² అంటే 1, 2 × 1 = 2 - 1 + 2. ఇక్కడ మీరు చూసుకుంటే -2 + 2 - 1 + 1 అంటే టోటల్గా ఎంత అండి? 0 మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 1 is the 0 of the above polynomial. అవునా కదండి? అంటే మనం x = 1 పెడితే దీని ఆన్సర్ ఎంత వస్తుందండి? 0. ఓకే, మీకు ఇక్కడ దాకా అయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటండి, ఇక్కడ x = 1 అనేది దీనికి 0 అని నీకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 0ని ఫ్యాక్టర్ కింద మార్చాలి. అంటే ఈజీనండి, ఈ 1 ఇటు పక్క తీసుకొస్తే ఏమవుతుంది? x - 1 = 0 అంతే. ఇక్కడ దాకా ఆపండి. ఇప్పుడు ఏమవుతుందంటే x = 1 ఏమో దీనికి 0 అవుతుంది, x - 1 = 0 ఏమో దీనికి ఏమవుతుందండి? ఫ్యాక్టర్ అవుతుంది. అంటే x - 1 is a factor of f(x). ఓకేనండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు మీకు, కొన్ని ఎగ్జాంపుల్ చేసేటప్పటికి క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనండి, సో ఇప్పుడు మనకి వచ్చే ఒక ఫ్యాక్టర్ అయితే కనిపెట్టాం. ఓకేనండి, అయితే ఆ ఫ్యాక్టర్తో మనం ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్, ఇక్కడ దాకా మాత్రం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 1 0 మీరే కనిపెట్టాలి, ఆ 0ని ఫ్యాక్టర్ కింద మార్చాలి, ఆ ఫ్యాక్టర్ని జాగ్రత్త రాసుకుని తర్వాత ఏం చేయాలి. ఓకేనండి, నేను ఏం చేశానో మీకు చెప్తాను. ఫ్యాక్టర్ వచ్చింది కదండి మనకి ఇక్కడ x - 1 = 0. ఒక ఫ్యాక్టర్ అంటే మనం x - 1 తీసుకోకండి, = 0 కాదు మనకి, అక్కడ x - 1 అనేది ఫ్యాక్టర్. ఓకేనండి, అయితే నేను ఆ ఫ్యాక్టర్తో ఇచ్చిన పెద్ద పాలినోమియల్ని, మనం ఫ్యాక్టరైజ్ చేయమని ఇచ్చిన పాలినోమియల్ని డివైడ్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఓకేనండి, డివైడ్ మీకు ప్రాసెస్ ముందు వీడియోస్లో అయితే చెప్పాను కాబట్టి నేను డైరెక్ట్గా అయితే చేస్తాను. ఫస్ట్ డైరెక్ట్గా అయితే చేసి నేను మీకు చూపిస్తానండి. ఇంకా అండ్ మీకు ఒకటి గమనించాలి, నేను ఇక్కడ డివిజన్ అయితే చేశాను. ఓకేనండి, రిమైండర్ ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. ఎంత వచ్చిందండి? 0. రిమైండర్ 0 వస్తే యాక్చువల్గా మనకి చిన్న పాలినోమియల్ దీనికి ఏమవుతుందండి? ఫ్యాక్టర్ అవుతుంది.
కొన్ని కాన్సెప్ట్ అయితే మాత్రమే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇందాక జీరో కనిపెట్టి ఆ ఫ్యాక్టర్ ఏంటి ఈ ఫ్యాక్టర్ ఏంటి అది ఏం కన్ఫ్యూజ్ అవుద్దండి. మీరు లైన్గా ప్రతి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ కూడా చేసుకొని మీకు అర్థమవుద్ది. ఓకేనండి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి పక్కన క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనబడుతుంది అవునా కదా, ఏంటండి అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. అయితే మనం దానికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఓకేనండి, నేను క్వాడ్రాటిక్ పాలినోమియల్కి ఫ్యాక్టర్స్ అయితే కనిపెట్టాను. అది ఎలా కనిపెట్టానో తెలియాలి అంటే మీకు ముందు వీడియో అయితే తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పాలంటే టైం అనేది చాలా ఎక్కువైపోద్ది. ఓకేనే, నేను అందుకని ఈ వీడియోకి చెప్తా కదండి, వేరే విషయం అయితే ఏం కాదు. ఓకే, నేను ఫ్యాక్టర్స్ కనిపెడితే దీనికి మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎన్ని వచ్చినాయండి, ఎక్స్ ప్లస్ వన్ ఒకటి ఎక్స్ మైనస్ టూ ఒకటి. అంటే టోటల్గా మీకు గమనించినట్టయితే మనం ఫస్ట్లో జీరో కనిపెట్టి ఒక ఫ్యాక్టర్ కనిపెట్టాం, ఏంటండి ఎక్స్ మైనస్ వన్ అదొకటి. ఈ రెండు అంటే ఏంటండి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ, అంటే మనకి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటండి ఈ మూడు. ఓకే, నా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మనకు ఫ్యాక్టర్ ఐదు. ఇప్పుడు మీకు ఒకటి గమనించాలి ఏంటంటే, మనకు అసలు ఈ క్యూబిక్ పాలినోమియల్ ఉంది కదండి, ఈ క్యూబిక్ పాలినోమియల్కి త్రీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది ఇది ఇది. అంటే ఫ్యాక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ మూడింటిని ఇంటూ చేస్తే మీకు ఇది వస్తుంది తప్పనిసరిగా, రాకపోతే మనం చేసింది రాంగ్. అంటే మనం ఫ్యాక్టరైజేషన్ అంటే వచ్చేసినట్టు. ఓకేనండి, మీకు ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్స్ కనిపెట్టో బాగానే ఉంది, అయితే జీరోస్ కనిపెట్టో అని అంటాడు. జీరోస్ కనిపెట్టడం అంటే ఏం లేదండి, ఫ్యాక్టర్స్ని ఒక్కో దాన్ని ఈక్వల్ టు జీరో చేయడం. అంటే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఇంకోటి ఏంటండి ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో. ఎక్స్ వాల్యూ కనిపెట్టి ఎక్స్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్, ఎక్స్ ఈక్వల్ టు టూ, అదే మనకి జీరోస్. ఓకేనండి, కాకపోతే మీకు ఈ మూడు వాల్యూస్ ఈ పెద్ద పాలినోమియల్గా పెట్టండి, మీకు జీరోస్ వస్తుంది ఆన్సర్. ఓకేనండి, మీకు ఫస్ట్ సమ్ చెప్పినప్పుడు కొన్ని కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేవిధంగా మీకు ఇంటి దగ్గర కూడా సమ్స్ చేస్తే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది, అదేవిధంగా కన్ఫ్యూజన్ అనేది కూడా పోద్ది. ఓకే, మన నెక్స్ట్ సమ్ అయితే చూద్దాం. మన నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఫ్యాక్టరైజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఫార్టీ టూ ఎక్స్ మైనస్ వన్ ట్వంటీ. అదేంటి ఇందాక చిన్న చిన్న చెప్పేసి ఇప్పుడు ఏమి ఎంత పెద్దవి ఉన్నాయి. మీకు నెంబర్స్ తోటి అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ తోటి సంబంధం లేదండి, కాన్సెప్ట్ మీకు గుర్తుండగా అంతే. అంటే కాన్సెప్ట్ అంటే ప్రాసెస్. ఓకేనండి, ఫ్యాక్టరైజ్ అన్నాడు చెప్పాను కదండి, మీకు ఇచ్చిన పాలినోమియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఏదో ఒకటి అనుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ అంటే మీరే చూసుకోవాలి ఏ నెంబరు ఇందులో పెడితే ఆన్సర్ జీరో వస్తుందో మీరే చెక్ చేసుకోవాలి. దాన్నే మనం జీరోస్ కనిపెట్టడం అంటాం. ఇంకా చెప్పాలంటే మీకు ఒక జీరో కనిపెట్టాలి. ఓకేనండి, నేను వన్ పెడతాను. వన్ ఎందుకు పెడుతున్నావు అంటే మీకు పెట్టుకోండి, జీరో పెట్టుకోండి, వన్ పెట్టుకోండి, మైనస్ వన్, ఆ విధంగా అలా చెక్ చేసుకుంటే వెళ్ళాలి. అయితే నేను వన్ అయితే పెట్టాను. వన్ పెట్టినప్పుడు వన్ క్యూబ్ మైనస్ ట్వంటీ త్రీ ఎక్స్ ప్లస్గా వన్ పెట్టానండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే వన్ క్యూబ్ అంటే వన్, ట్వంటీ త్రీ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్, అంటే వన్ మైనస్ ట్వంటీ త్రీ ప్లస్ వన్ ఫార్టీ టూ మైనస్ వన్ ట్వంటీ. మీకు దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే జీరో వస్తుందన్న ఆన్సర్. అంటే నాకు ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇస్ ద జీరో. ఇందాక చేసిన విధంగానే ఈ వన్ ఇటుపక్క తీసుకోండి, అప్పుడేమవుతుందండి ఫ్యాక్టర్ అవుతుంది, ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకేనండి, ఇక్కడ మీకు విషయం ఏంటంటే నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని, ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని. ఇంకా చెప్పాలంటే మీకు ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్లో, నేను ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీకు అర్థమవుతుంది ఫ్యాక్టర్ అంటే ఏంటి. మీకు టెన్త్ వచ్చేటప్పటికి కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనండి, బాగా చదివేవాళ్ళకి ఇప్పుడే అర్థమైపోద్ది, నాగంటే ఎవరి స్టూడెంట్స్కి అయితే తర్వాత తర్వాత అర్థమవుద్ది. ఓకేనండి, కాబట్టి నేను చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తానంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని. ఓకే, నేను ఏమనుకోవద్దు. ఓకే, అయితే ప్రాసెస్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ వన్ ఇదే ఫ్యాక్టర్. అయితే నెక్స్ట్ ఏం చేయగలను మనం, దీంతో దీన్ని డివిజన్ చేయాలి, అదేంటో చూద్దాం. ఓకేనండి, నేను ముందు క్వశ్చన్లో చెప్పినట్టుగానే మనకు వచ్చిన ఒక ఫ్యాక్టర్తో పెద్ద పాలినోమియల్ని డివైడ్ చేస్తున్నాను. డివిజన్ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ముందు వీడియోస్లో నేను నేను ఒక వీడియో చేశాను చెప్పాను కదండి, అన్నీ ఒకటే ప్రాసెస్. కాకపోతే మీరు జాగ్రత్తగా సింబల్స్ అది చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని మీకు అర్థమయ్యేగా రఫ్ కూడా చేశాను నేను పక్కన. ఓకేనండి, అయితే జాగ్రత్తగా నేను దీన్ని డివిజన్ చేసినప్పుడు చూడండి రిమైండర్ మనకి ఎంత వస్తుందండి, ప్రతిదీ జీరో వస్తుంది. ఎందుకు, ఎక్స్ మైనస్ వన్ అనేది దీనికి ఫ్యాక్టర్ అని మనకు ముందే తెలుసు. ఎందుకు, అది ఎంత చేసాం కదండి జీరో కనిపెట్టి దాన్ని ఇటుపక్క తీసుకొస్తే మనకి ఫ్యాక్టర్ అయింది. ఓకేనండి, ఈ కాన్సెప్టే మీకు కొంచెం డెప్త్గా అర్థం అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి బాగా కొన్ని ఎగ్జామ్స్ రాస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. అందువల్లే నేను జస్ట్ కాన్సెప్ట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి అని అంటున్నాను. ఓకేనండి, కాన్సెప్ట్ అయితే మీకు ఇంకా అర్థం కావడానికి టైం పడుద్ది. ఓకే,
రిమైండర్ జీరో వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మన ప్రాసెస్ ప్రకారం దీనికి జీరోస్ కనిపెట్టాలి, అంటే దీనికి టూ ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి. మనం ఫస్ట్ వన్ ఫ్యాక్టర్ కనిపెడతాం, ఏంటంటే అది ఎక్స్ మైనస్ వన్. నెక్స్ట్ టూ ఫ్యాక్టర్స్ దీనికి దీని ద్వారా కనిపెడతాం, మొత్తం త్రీ ఫ్యాక్టర్స్ కలిపి దీనికి. ఓకేనండి, ప్రాసెస్ మొత్తం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు దానికి ఫ్యాక్టర్స్ అయితే కనిపెడతాను. ఓకేనండి, నేను క్వాడ్రాటిక్ పాలినోమియల్ అయితే ఫ్యాక్టర్స్ కనిపెట్టాను. ఇది ఎలా రాసామనేది నేను చెప్పాను కదండి, వీడియో అయితే చూడండి తప్పనిసరిగా. నేను ఇవన్నీ వీడియోగా చెప్పకండి, చాలా కష్టం, అందుకే నేను చెప్పట్లేదు, వేరే విషయం అయితే ఏం కాదు. ఓకేనండి, ఫ్యాక్టర్స్ కనిపెడితే మనకి ఏమొచ్చినాయండి, ఎక్స్ మైనస్ 12, ఎక్స్ మైనస్ 10. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఇది పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, అందుకనే ఫస్ట్నే కాబట్టి ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ నుంచి ఏ ప్రాసెస్గా చెప్తున్నాను ఆ ప్రాసెస్ని బట్టి సమ్ అయితే చేయండి ఫస్ట్లో. ఆ తర్వాత మీకు ఎందుకు ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనండి, ఇది మాత్రం నిజం, నాకు కూడా అలాగే ఫస్ట్లో అసలు ఏం చేయాలో కూడా తెలిసింది కాదు. ఓకేనండి, కాబట్టి మీరు కూడా ప్రాసెస్ అయితే మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో సమ్ అయితే చూద్దాం. ఓకేనండి, మనకి నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఫ్యాక్టరైజ్ వై క్యూబ్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై మైనస్ 1. చెప్పాను కదా నేను ఇచ్చిన పాలినోమియల్ బట్టి నేను దాన్ని షార్ట్ కట్లో ఎఫ్ ఆఫ్ వై అని రాసుకున్నాను. ఎఫ్ ఆఫ్ వై సేమ్ ప్రాసెస్, వై ఈక్వల్ టు 1 నేను పెట్టుకున్నాను, అప్పుడు ఎంత వచ్చిందని మనకు ఆన్సర్ 0 వస్తుంది. ఇవన్నీ ఈజీ కాబట్టి వై ఈక్వల్ టు 1 పెడితే 0 వస్తుంది. నేను చెప్పాను కదా 9th అంత కష్టంగా ఉండదు, ఎన్నో సమ్లు కూడా లేవు, ఎందుకో 5 సమ్స్ ఉన్నాయి, ఎందుకు నేను 3 సమ్స్ నేనే చెప్పేసాను దగ్గరగా. అంటే మీరు ఇంకా 2 సమ్స్ అయితే హోంవర్క్ చేయండి. ఓకేనండి, అయితే వై ఈక్వల్ టు 1 ఈజీ 0, దీన్ని ఇటుపక్క తీసుకొస్తే 1, వై మైనస్ 1 ఈజీ ఫ్యాక్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం డివిజన్ అయితే చేయాలి, అదేంటి చూద్దాం ఇప్పుడు. ఓకేనండి, మనకి నెక్స్ట్ సమ్ అదే నెక్స్ట్ సమ్ అంటానండి. ఇప్పుడు డివిజన్ అని అన్నాను కదండి, డివిజన్ చేశాక చూడండి అక్కడ నేను యాస్టిక్ డివిజన్ అయితే చేశాను. మీకు చెప్పట్లేదండి, ఎందుకంటే నేను ముందు వీడియోస్గా అయితే చెప్పాను, ముందు వీడియోగా ఒక వీడియో డివిజన్స్ ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకే, మీకు డివిజన్ గమనించినట్టయితే నేను ఆ విధంగా చేశానండి. నెక్స్ట్ మనకి ఏం చేయాలండి, ప్రాసెస్ ప్రకారం క్వాడ్రాటిక్ పాలినోమియల్కి ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి, అవునా కదండి. ఓకేనండి, నేను ఫ్యాక్టర్స్ అయితే కనిపెట్టాను. ఓకే, చూసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ అయితే 2, 1 వచ్చినాయండి. చూడండి కాబట్టి వై ప్లస్ 1, ఇంకో ఫ్యాక్టర్ కూడా వై ప్లస్ 1, అంటే మనకి టోటల్గా 3 ఫ్యాక్టర్స్ వచ్చేసి వై మైనస్ 1, వై ప్లస్ 1, ఇంకోటి కూడా వై ప్లస్ 1. ఓకేనండి, మీరు ఈ విధంగా ఏ క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అయితే ఏమేమైనా ఇంకో క్వశ్చన్ అడుగుతాడని ఫస్ట్లోనే చెప్పాను, జీరోస్ కనిపెట్టమని అడుగుతాడు. చెప్పాను కదండి దీన్ని ఈక్వల్ టు 0 పెట్టుకోండి, వై వాల్యూ కనిపెట్టండి. దీన్ని ఈక్వల్ టు 0 పెట్టుకోండి, వై వాల్యూ కనిపెట్టండి. దీన్ని ఈక్వల్ టు 0 పెట్టుకోండి, వై వాల్యూ కనిపెట్టండి. ఓకేనండి, ఈ విధంగా మీరు ఏ క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా చేయాలి. నేను కొన్ని ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను వర్క్ కింద, అవి అయితే తప్పకుండా చేయండి. డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ కూడా నేనే ఇస్తాను. ఓకేనండి, నేను వర్క్ అయితే ఇచ్చాను మీకు, 2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను. యాక్చువల్గా మీకు ఈ 5 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి, 9th క్లాస్ ఇది మించి ఉండదు. యాక్చువల్గా మీకు 10th లో ఇదే ఉండదు, అసలు ఈ కాన్సెప్టే ఉండదు. ఓకేనండి, కానీ 9th లో నేర్చుకోవాలి కాబట్టి మీకు ఇది ఇంటర్మీడియట్లో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే నేర్చుకోవడం అనేది మంచిది. ఓకేనండి, అయితే ఇంకా టైం ఉంది కాబట్టి నేను సమ్స్ అయితే ఏం చెప్పను. ఫస్ట్ నుంచి నేను ఈ పాలినోమియల్స్లోనండి, మ్యాక్సిమం ఇది 9th వీడియో. అయితే మీరు ఫస్ట్ వీడియో నుంచి జాగ్రత్తగా ఫాలో అవుతూ జాగ్రత్తగా చూసి సమ్స్ చేసినట్టయితే మీకు మ్యాక్సిమం కవర్ అవుతుందండి, సిలబస్లో. ఎందుకంటే నేను ప్రతి మోడల్లో మీకు ఎగ్జామ్గా ఉపయోగపడి, మీ నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఉపయోగపడి మోడల్స్, అదేవిధంగా కాన్సెప్ట్ కూడా నేను ప్రతి కాన్సెప్ట్, ప్రతి మోడల్ కూడా మీకు చెప్పాను నేను. ఓకేనండి, ఏ వీడియోగానైనా ఏ మిస్టేక్ ఉన్నా సరే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా రాయండి. ఓకేనండి, నేను దానికి రిప్లై అయితే మాత్రం తప్పనిసరిగా ఇస్తాను. ఇంకా ఇంకొకటి ఏంటంటే, నేను ఇచ్చిన హోంవర్క్ మీరు, అంటే హోంవర్క్ ఏం కాదనుకోండి, ఏదో వర్క్ మీకు వచ్చింది, మీకు చేస్తే మీకు వచ్చింది అంటే అది ఒక హ్యాపీ అంతే. ఓకేనండి, మీకు అర్థమైంది చేసేగా ఒక హ్యాపీ, ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఓకేనండి, ఇంకోటి ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ అయితే ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ కూడా లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ చూసి మీకు చేసింది కరెక్టో కదా చూసుకోండి ప్రాసెస్, ఒకవేళ కరెక్ట్ కాకపోతే దాన్ని చూసి రెక్టిఫై అయితే చేసుకోండి. తప్పనిసరిగా ఇచ్చిన క్వశ్చన్స్ అయితే మాత్రం ఇంత చేయండి. ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ రావాలి అంటే చెప్పిన కాన్సెప్ట్ వినాలి, చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ వినాలి, తప్పకుండా మీకు చెయ్యాలి. మీకు చేస్తే కానీ మీకు మ్యాథ్స్ అనేది రాదు. ఓకేనండి, ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో పాలినోమియల్, క్యూబిక్ పాలినోమియల్ అయితే నేను చెప్పాను, కానీ ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యాక్టర్ అని కన్ఫ్యూజ్, ఇక్కడ దాకా వీడియోస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ వీడియో మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు.
ఓకేనండి. అందుకనే మీకు ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏమైనా చేయగా ఇగా చేయగా ఆ తర్వాత తర్వాత అర్థమవుద్ది. బాగా చదివేకి అయితే ఫస్ట్లోనే అర్థమవుద్ది. ఓకేనండి. యావరేజ్ స్టూడెంట్స్ అంటే నాకు లాగా ఎవరన్నా, ఓకేనండి. ఉన్నవాళ్ళకి అయితే మాత్రం ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫామ్గా తర్వాత తర్వాత చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, మన నెక్స్ట్ వీడియోగా అయితే, నెక్స్ట్ వీడియో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అది చిన్న పార్ట్ అంతే. ఆ వీడియో కూడా నేను డిస్కస్ చేసి టోటల్గా 9th క్లాస్ పాలినామిక్స్ అయితే ఫినిష్ చేస్తాను. ఓకే, ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీ చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇదంతా మీకు నచ్చితేనే చేయండి. ఓకే, నా వీడియో బాగుంది, బాగా ఉపయోగపడుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే చేయండి, లేకపోతే వద్దు. ఓకేనండి. అయితే మరి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఆ మిస్టేక్స్ అయితే కూడా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నాకే అది రకంగా అనిపించింది, ఎందుకంటే నేను డివిజన్స్ అవి మీకు చెప్పకుండా డైరెక్ట్గా నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమి అనుకోవద్దు, టైం ఎక్కువ తీసుకుంటుందని నేను అలా చెప్పలేదు. ఓకేనండి. ఓకే, అయితే మరి మనం నెక్స్ట్ వీడియోగా అయితే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సారీ ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటే మాత్రం సారీ. ఓకే, నెక్స్ట్ వీడియోగా అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.